అందరికీ భోగి శుభాకాంక్షలండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు, సి రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు అని చెప్పి నిన్న వార్త అండి. అందరూ తెలుసు, చాలామంది సాక్షి పత్రికలో పనిచేసేవారికి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ పదవులు కట్టబెట్టారు. డజన్కు పైగా ఉన్నారు దాదాపు క్యాబినెట్ ర్యాంక్ స్థాయి కలవాళ్ళు. వాళ్ళు కాకుండా కనీసం మరొక 50 మంది అయినా రకరకాల పదవుల్లో ప్రభుత్వంలో పెట్టుకున్నారు. సో వీళ్ళందరిలో ఎక్కువ మంది, మరీ ముఖ్యంగా ఈ క్యాబినెట్ ర్యాంక్ పదవుల్లో ఉన్నవారు ఎక్కువ మంది, వాళ్ళు ఏ పదవికి అయితే నియమింపబడ్డారో ఆ పదవిలో ఏం చేస్తారో ఎవరికి తెలియదు. కానీ ప్రభుత్వాన్ని కాపాడడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడడానికి, ఇంకా ముఖ్యంగా ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నేతల మీద విమర్శలు గుప్పించడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అసలు అది కరెక్టా కాదనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులో పెడితే ఎవరినైనా వాళ్ళు రాజకీయాలు మాట్లాడవచ్చా, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు తిట్టవచ్చా, ఎందుకంటే వాళ్ళు ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి వాళ్ళకి జీతాలు భత్యాలు మరి వాళ్ళకున్న అన్ని సౌకర్యాలు కూడా వస్తాయి కాబట్టి. సో ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు రిజైన్ చేశారు అనే వార్త వచ్చింది నిన్న. ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారట. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ సెలవులు, సంక్రాంతి సెలవులు ఉన్నాయి కాబట్టి 16వ తేదీ నుంచి కూడా ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందట. సో కొమ్మినేని గారు అంతకుముందు సాక్షి టీవీలో పనిచేస్తూ అందులో ఒక ప్రోగ్రామ్ యాంకరింగ్ చేసేవారు. ఆ ప్రోగ్రాంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బాగా దానికి మద్దతు పలుకుతూ అదే సమయంలో ప్రతిపక్షాలను చీల్చి చెండాడుతూ ప్రోగ్రాములు చేస్తారు. సో ఎందుకు చేశారు రాజీనామా అనేటువంటి ఒక అంశం వచ్చినప్పుడు చాలామంది పొరపాటున ఆయనకి ఏదో భేదాభిప్రాయాలు వచ్చినాయి ప్రభుత్వంతో లేక జగన్మోహన్ రెడ్డి గారితో, అందువల్ల ఆయన డిజల్యూజన్ అయ్యి బయటకు వస్తున్నాడు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. కానీ అవన్నీ అబద్ధాలండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు తన పదవికి రాజీనామా చేసి బయటకు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, సాక్షి టీవీలో ప్రతిరోజు ప్రోగ్రాం చేసి ఈసారి 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. సో అంతవరకు మాత్రం మెచ్చుకోవాలి ఆయన కమిట్మెంట్కి. కాకపోతే సాక్షి టీవీలో ఏది, అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకుడి యొక్క సొంత ఛానల్లో పనిచేయడము లేక అందులో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మనం కార్యక్రమాలు చేయడము అనేది ఎంతవరకు నైతికత అనే ప్రశ్నలు ఉన్నాయనుకోండి. అది పక్కన పెడితే ఆయన ఇప్పుడు రాజీనామా చేసింది మళ్ళీ సాక్షి టీవీలో ప్రోగ్రాములు చేయడానికి. కాబట్టి సాక్షి టీవీలో ఆయన ప్రోగ్రాముల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా చూడవచ్చు బహుశా 17వ తేదీ నుంచి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడాలి అని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక నిన్న రెండవ ఆసక్తికరమైన వార్త చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ గురించి అండి. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న విషయం తెలుసు మనకి. ఇది ఎప్పుడో అక్టోబర్లో దీన్ని రిజర్వ్లో పెట్టారు. రిజర్వ్లో పెట్టడము అంటే మొత్తం విచారణ అంతా పూర్తయింది, దీని మీద మేము ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి మా నిర్ణయాన్ని వెలువరిస్తాము తర్వాత అని చెప్పడం రిజర్వ్లో పెట్టడం అంటే. సో ఆ విధంగా ఇప్పుడు దాదాపు 3-4 రోజులు, తక్కువగా 3 నెలలు అయిందండి సుప్రీంకోర్టు ధర్మాసనం వారు ఈ క్వాష్ పిటిషన్ని రిజర్వ్లో పెట్టి. ఏమిటి కేసు? Section 17A అనేది కొత్త చట్టం ఒకటి వచ్చింది 2018లో అనుకుంటాను ఈ చట్టం వచ్చింది. సో ఈ చట్టం కింద ఎవరి మీద కేసు పెట్టాలి అంటే ప్రభుత్వంలో ఉన్న వారి మీద దానికి ముందస్తు అనుమతి తప్పనిసరి, వారి పై అధికారి యొక్క అనుమతి తప్పనిసరి అని 17A చెప్తుంది అన్నమాట. సో ఈ అవినీతి నిరోధక చట్టంలో ఉన్నది, చేసిన అమెండ్మెంట్ ఇది మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. సో ఈ అవినీతి నిరోధక చట్టంలోని Section 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి, అప్పట్లో ఆయన పై అధికారి ఆయనే కాబట్టి ఆ ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన పైన ఒక ఈ కేసు నమోదు చేశారు. ఇది ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇట్లా నమోదు చేశారు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారండి సుప్రీంకోర్టులో. సో దాని మీద ఈ నెల 16వ తేదీన తీర్పు రాబోతోంది ఇంతకాలం తర్వాత, అంటే దాదాపు 3 నెలల తర్వాత వస్తోంది. సో ఇందులో ఉన్న ప్రధాన అంశం ఏంటి, 17A అనేది వర్తిస్తుందా లేదా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ముఖ్యమంత్రికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా కాదండి, ఒక పదవిలో పనిచేసిన వారికి, ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు, అంతేకాదండి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా, అంటే వాళ్ళ పై అధికారి ఇవ్వాలి అనుమతి, వాళ్ళ మీద ఏదైనా విచారణ చేయాలి అంటే అవినీతి నిరోధక చట్టం కింద, వేరే చట్టాల కింద చేయొచ్చు.
సో దీని మీద పెద్ద ఎత్తున వాదన జరిగిన విషయం మనకు తెలుసు. చాలా సుదీర్ఘమైన వాదన జరిగినాయి. మరి అటువైపు చంద్రబాబు నాయుడు గారి వైపు ఏమో హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వంటి వారు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అంటే ప్రభుత్వం తరఫున ముకుల్ రోహ్తగి గారు వాదించారండి ఈ కేసుని. సో ఈ కేసు యొక్క తీర్పు రాబోతోంది. ఏంటి ఈ తీర్పులో మెయిన్ అంశం? 17A అనేది వర్తిస్తుందా లేదా? ఇది వర్తించడం అనేదండి ఈ కేసు తీర్పు చాలా చారిత్రాత్మకం కాబోతోంది. ఎందుకని హిస్టారికల్ కాబోతోందంటే, అది ఒక చంద్రబాబు నాయుడు గారికే వర్తించదు సుప్రీంకోర్టు రేపు ఇవ్వబోయే తీర్పు. అది వర్తిస్తుంది అని చెప్పినా, లేదు అది వర్తించదు 17A అనేది ఇటువంటి కేసుల్లో అని తీర్పు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు, అది అందరికీ వర్తిస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది, నరేంద్ర మోదీ గారికి వర్తిస్తుంది, మంత్రులందరికీ వర్తిస్తుంది అన్నమాట. ఆ రకంగా చాలా ఇంపార్టెంట్ కేసు. ఇప్పుడు ఒకవేళ 17A వర్తిస్తుంది అని చెప్పి చెప్పారనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు పెట్టినటువంటి 6 కేసుల్లో 5 కేసులు అంగళ్ళు కేసు మినహా మిగతా కేసులన్నీ కూడా ఆటోమేటిక్గా డిస్మిస్ అవుతాయండి. ఎందుకంటే 17A వర్తిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టింది కాబట్టి ఆ కేసులన్నీ పోతాయి. 17A వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు వారు కనుక తీర్పు ఇస్తే, వర్తించదు అని తీర్పు ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ కేసులు నడుస్తాయి. 1. 2 ఏమిటంటే, దీని యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది దేశవ్యాప్తంగా. సో రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం కనుక మారితే రాబోయే కొత్త ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టవచ్చు. అప్పుడు ఆ ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోకుండా అనమాట, తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. కాబట్టి ఎడాపెడా ఎన్ని కేసులైనా ఎవరి మీదైనా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు 16వ తేదీన అంటే ఎల్లుండి ఇవ్వబోయే తీర్పు చారిత్రాత్మకమైనదండి. ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు డిన్నర్కు వెళ్ళారు. ఆబ్వియస్లీ వాళ్ళు టీడీపీ జనసేన మధ్య పొత్తు వ్యవహారాలు, సీట్ల సర్దుబాటు వ్యవహారాలు ఇవన్నీ మాట్లాడుకుని ఉంటారు. దాదాపు 3.5 గంటల పాటు ఆయన స్పెండ్ చేసే అట్ట. ఇక్కడ ఏంటంటే, వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య కొంచెం పొరపచ్చాలు రావాలని చెప్పి, అందుకోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్గా పరిణితి చెందిన నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడండి. కాబట్టి ఆయన చాలా స్మూత్గా ఈ పొత్తు వ్యవహారం నడపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన పార్టీలో కొద్దిమంది ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఈ పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఓవరాల్గా చూసినప్పుడు ఇద్దరూ కూడా చాలా కలిసి పనిచేస్తున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో నిన్న దాదాపు 3.5 గంటల పాటు వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సీట్ల వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు అంతర్గతంగా ఒక అవగాహనకు వచ్చి ఉంటారు, కానీ బయటికి మాత్రం చెప్పడం లేదు ఎన్ని సీట్లు యాక్చువల్గా జనసేనకి ఇస్తారు అనేది చాలా కీలకం. అది బహుశా ఒక కారణం ఏంటంటే, బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనే దాన్ని బట్టి కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందండి. దాంతోపాటు కొత్తగా చాలామంది నాయకులు అటు జనసేనలో కావచ్చు ఇటు టీడీపీలో కావచ్చు చేరుతున్నారు, చేరబోతారు కూడా నెక్స్ట్ 2-3 వీక్స్లో. సో ఈ నేపథ్యంలో మరి అన్నీ ఫైనలైజ్ చేయలేరు, అందువల్లనే మరి వీళ్ళని త్వరగా సీట్లను ప్రకటించలేదు. ఒక వార్త ఏంటంటే, జ్యోతిలో 2 MP 10 అసెంబ్లీ అభ్యర్థులు ఖరారు అని చెప్పి జనసేన పార్టీ తరఫున అంతవరకు ఖరారైంది అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణకి సానా సతీష్ బాబుని కాకినాడ లోక్సభ నుంచి బరిలోకి దించాలని చెప్పి పవన్ నిర్ణయించారట. ఆ విషయాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారట. అలాగే ఇంకా డెవలప్మెంట్స్ అవుతున్నాయి కదా, బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీ, వైసీపీ ఎంపీ, ఆయన వైసీపీకి రాజీనామా చేశాడు నిన్న. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఫేస్బుక్లో పోస్ట్ కూడా చేశాడు. గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నాడు వైసీపీ పట్ల అనేది వార్త. సో ఆయన జనసేనలో చేరుతున్నాను అని కూడా చెప్పారండి. కాబట్టి ఆయనకి మరి ఒక టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆయన గుంటూరు అడుగుతున్నారట లేదు మచిలీపట్నం ఇస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ చర్చలు ఇంకా మరికొన్ని రోజులు కొనసాగుతాయండి. అయితే దీని మీద సాక్షి ఒక వార్త వేసిందండి, తేలని సీట్ల పంచాయతీ అని. వాళ్ళకి జనసేన టీడీపీ మధ్య ఈ సీట్ల పంచాయతీ తేలకూడదు అని ఉంటుంది. 3 గంటలు భేటీ అయిన అస్పష్టతే అట. అంటే వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే బయటకు ఎలా తెలిసింది అనేది మనకు తెలియదు. 50 సీట్లు కావాలని కోరిన పవన్ అని చెప్పి వీళ్ళు చిచ్చు రేపడానికి ప్రయత్నిస్తారన్నమాట. 50 సీట్లు కావాలని పవన్ చెప్పలేదు, ఎక్కడ ఏ పత్రికలో రాలేదు, ఏ జనసేన నాయకుడు చెప్పలేదు. కానీ వీళ్ళు కొంత ప్రోవోక్ చేయడానికి ట్రై చేస్తారు. మరి ఈ ప్రొవోకేషన్కి రేపు మరి ఎవరైనా లోబడవచ్చు, కొంతమంది లోబడి జనసేన నాయకులు టీడీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే 50 సీట్లు కావాలని చెప్పి పవన్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టు సమాచారం అట వీళ్ళు చెప్పేది. కానీ ఇంతవరకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరింది దీనికి సంబంధించి. అయితే మరికొద్ది రోజులు వెయిట్ చేసి అప్పుడు ఈ లిస్టులన్నీ బయట పెడతారు. నిన్న షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి వివాహానికి అటెండ్ కమ్మని ఆహ్వాన పత్రిక ఇచ్చారండి. ఆ ఫోటోలు అన్నీ వచ్చినాయి అన్నిట్లో.
ఈ సందర్భంలో గమనించాల్సిన విషయం ఒకటి. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళడం, ఆయనకి ఇవ్వడం, ఆయనకి బొకేలు ఇవ్వడం, ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా కార్డు ఇవ్వడం. అలాగే ఇంకా చాలామందితో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనకి వెళ్ళి ఇవ్వడం, దాదాపు అందరికీ వెళ్ళి ఇచ్చినవన్నీ కూడా ఫోటోలు వచ్చినాయండి. మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, ఆయన మన షర్మిల గారి సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ఇంటికి కూడా వెళ్ళి తాడేపల్లిలో కార్డు ఇచ్చారు షర్మిల గారు. కానీ ఆ ఫోటోలు ఎక్కడా రాలేదండి. మిగతా అన్ని ఫోటోలు, అందరి ఫోటోలు, చివరికి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే రేవంత్ రెడ్డి గారు, మిగతా వాళ్ళకి కూడా ఆవిడ చెప్పింది యాక్చువల్గా, ఇంకా చాలామందికి కూడా నేను ఇచ్చాను అని. చాలా ఫొటోస్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి, కలిసి కార్డు ఇచ్చినటువంటి ఫోటోలు మాత్రం ఎక్కడా మనకు కనిపించలా. అదొక విశేషం. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు సిఈడి ఆఫీస్కి వెళ్ళారండి. ఎందుకంటే మొన్న 3 కేసుల్లో బెయిల్ ఇచ్చారు కదా, ఆ బెయిల్ ఇచ్చినప్పుడు కొంత పూచీకత్తు ఇవ్వాలని చెప్పారు. ఆ పూచీకత్తులు ఇవ్వడానికి వెళ్ళారు ఆయన లాయర్లతోటి. దానికి నిన్నంతా కూడా సాక్షి వాళ్ళు చాలా హడావుడి చేశారు. ఇవాళ కూడా భారీ ఎత్తున మళ్ళీ పెద్ద పెద్ద వ్యాసాలు రాశారు ఆయన అవినీతి గురించి. అది కాకుండా ఒక స్టోరీ ఏమిటంటే, సిఐడి అధికారులు ఎదుట లొంగిపోయిన చంద్రబాబు. ఈ హెడ్లైన్ చూస్తే ఈయనేదో పెద్ద క్రైమ్ చేసి లొంగిపోయాడు, ఇన్ని దిశలు జైల్లో పెడుతున్నారు అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ వాళ్ళు పెట్టినటువంటి హెడ్లైన్ అటువంటిదన్నమాట. కింద రాస్తారు, ముందస్తు బెయిల్ కోసం పూచీకత్తుల సమర్పణ. పూచీకత్తులు సమర్పించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఓకే, సిఐడి కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్ళ హల్చల్ అని చెప్పి ఏదో రాశారు. కేడర్ స్పందించలేదు, ఆయన వచ్చినా కూడా సిఐడి ఆఫీస్కి ఎవరు రాలేదు అని చెప్పి ఏదో రాసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ సిఐడి అధికారులు ఎదుట లొంగిపోయిన చంద్రబాబు అట, అది హెడ్లైన్, విశేషం అది. ఇక ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది చేరుతున్నారని చెప్పాను, అందులో జనసేనలోకి ముద్రగడ గారు వెళ్ళడం ఖాయమైందట, ఫలించిన చర్చలట. మరి కాపు ఉద్యమ నేత కుటుంబానికి 2 సీట్లు ఇవ్వబోతున్నారని చెప్పి ఆంధ్ర ప్రభలో వార్త. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి కూడా వెళ్తారు త్వరలో అని చెప్పి కూడా వేరే పత్రికల్లో వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు ముద్రగడ గారు వచ్చిన తర్వాత జనసేనలోకి ఆయనకి మరి తెలుగుదేశం పార్టీకి ఆ మధ్యకాలంలో చాలా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఏమన్నా ప్రకటనలు ఇస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒకటే సమస్య ఏమిటంటేనండి, హరిరామ జోగయ్య గారు కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, ఆయనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి జనసేన కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు, లేకపోతే కాపు సామాజిక వర్గం వాళ్ళు కోరుకుంటున్నారు అని. ఇవన్నీ కూడా ఈ పొత్తుకు సంబంధించి కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు. సరే, హరిరామ జోగయ్య గారు అయితే చాలా వృద్ధులయ్యారు కాబట్టి ఆయన ఏదో చందసలో కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. రేపు మరి జనసేనలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ఆ సమయం పాటిస్తాడా, లేకపోతే ఆయన కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తాడా అనేది చూడాలి. ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్స్ కోసం సాక్ష్యపత్రిక వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే 2 పార్టీల మధ్య ఏదో రకంగా చిచ్చు పెట్టాలి, కాపు ఓటు మొత్తాన్ని ఈ అలయన్స్కి వెళ్లకుండా చేయాలి అనేది చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు అయితే వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదండి. ఎందుకంటే అందరూ వెళుతూనే ఉన్నారు, తాజాగా ఎంపీ బాలశౌరి గారు. అయితే వీళ్ళు దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను ఆంధ్రప్రభలో వచ్చింది వార్త అని, ఇప్పుడు కూడా అదే ఆంధ్రప్రభలో వచ్చింది. అదేమిటంటే దర్శకుడు వివి వినాయక్ని తీసుకొని రాజమండ్రి సీటు ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతోందట. అదేవిధంగా కమెడియన్ అలీ ఉన్నాడు కదా, ఆయన ఇప్పటికే వైసీపీలో ఉన్నాడు అనుకోండి, ఆయనకి గుంటూరు టికెట్ ఇద్దామని ఒక ఆలోచన చేస్తుందట వైసీపీ. సో అదేవిధంగా వంగవీటి రాధాకృష్ణ కూడా తీసుకోవాలనే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే పాప ఆ కోడికత్తి కేసులో ఆ శ్రీనివాస్కి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళరు. ఆ కోడికత్తి కేసులో నిందితుడిగా 5 నుంచి జైల్లో మొగ్గుతున్నటువంటి ఆ శ్రీనివాస్ అనేటువంటి దళిత యువకుడు జైల్లోనే మొగ్గుతున్నాడు. ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఏం సాక్ష్యం చెప్పాలండి, ఇది ఈ ఫలానా శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ రోజు నన్ను ఎయిర్పోర్ట్లో వచ్చి కత్తితో పొడవబోయాడు అని చెప్పాలండి, ఐడెంటిఫై చేయాలి అంతే. అంతకుమించి ఇంకేమీ లేదండి అందులో నిజానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏంటంటే, నేను ముఖ్యమంత్రిని, నేనేంటి కోర్టుకు వెళ్ళేది అని వెళ్ళటల్లా, కోర్టు వాళ్ళు కూడా ఏం చేయడం అలా. దాని మీద నిన్న ఒంగోలులో ఈ దళిత సంఘాల నాయకులు, అలాగే ఆ శ్రీనివాస్ కోడికత్తి శ్రీనివాస్ వాళ్ళ అమ్మ సావిత్రమ్మ వాళ్ళు నిరసన తెలిపారట. ఇక మరొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే, ఈ కోడి పందాల మీద ప్రతి సంవత్సరం కూడా కోర్టు వాళ్ళు ఏమో కోడి పందాలు నిర్వహించకూడదు అంటారు, ప్రభుత్వం వాళ్ళు ఏమో అవును నిర్వహించకూడదు అంటారు. కానీ స్థానికంగా పోలీసులు అందరూ కలిసి అందరికీ డబ్బులు వస్తాయి కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి అనుకోండి, అదొక కల్చరల్ ఆస్పెక్ట్. అయితే ఈ ఒకవైపున కోర్టు చెప్పింది, ప్రభుత్వం కూడా కోడి పందాలు
నిర్వహించకూడదు అని అంటది. వాళ్ళకి ఇష్టమైన చోట నిర్వహించనివ్వరు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇష్టమైన చోట వాళ్ళ వాళ్ళే నిర్వహిస్తారు. ఇప్పుడు ఇది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో 25 ఎకరాల్లో ఆ కోడి పందాల కోసం బరువు సిద్ధం చేశారట. ఎవరు? వైసీపీ నాయకులే. కానీ ఇందులో విశేషం ఏంటంటే ఆ రాళ్ళు అన్ని పెట్టారు ఆ బరువుల కోసం, ఆ రాళ్ళు మొత్తం కూడా వైసీపీ రంగులు వేశారండి. ఇప్పుడు కోర్టు వారు ఇటువంటి తీర్పులు ఇచ్చినప్పుడు, ఇది కోడి పందాలు నిర్వహించకూడదు రాష్ట్రంలో ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పినప్పుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే అధికార పార్టీ నాయకులే పార్టీ రంగులు వేసి మరీ నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలండి. ఇట్లా పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతోంది అప్పటికీ ఇప్పటికీ కూడా. సో ఇవ్వండి ఇవాళ ఈ భోగి రోజున వార్తలు, వాటి యొక్క విశ్లేషణ.